యాజిటేషన్స్ లో ఓకే విగ్రహాల మీద జరిగిన దాడి రాజకీయం ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాలి కానీ విజయసాయి రెడ్డి గారి మీద జరిగిన రాళ్ల దాడి రాజకీయ దాడి అనుకోవాలా బేసిక్గా ఏంటంటే ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించుకోవాలి అనుకుని వెళ్ళారు ఆయన ఏం వర్క్ని వెళ్ళలేదు పగలగొట్టించుకోవడానికి వెళ్ళాడు అది రాజకీయమని చెప్పడానికి వెళ్ళాడు అందుకు దాంట్లో ఓపెన్గా మాట్లాడుకుంటే టీడీపీ వాళ్ళు వెళ్ళే ముందు నువ్వు వెళ్ళడం ఎందుకు వెళ్తావు టీడీపీ వాళ్ళు వెళ్తే వెళ్ళకూడదా వైసీపీ వాళ్ళు అనొచ్చు వెళ్ళకూడదని ఏం లేదు అది ముందే ఎందుకు వెళ్ళలేదు పగలగొట్టిన రోజున ఎందుకు వెళ్ళాలా ఆ రోజు సీఎం గారే అక్కడ ఉన్నారు ఆయన వెళ్ళాలా దేవాదాయ శాఖ మంత్రి అక్కడే ఉన్నాడు ఆయన వెళ్ళాలా విజయసాయి రెడ్డి అక్కడే ఉన్నాడు ఆయన వెళ్ళాలా ధర్మాన కృష్ణదాస్ అక్కడే ఉన్నాడా బొత్స సత్యనారాయణ అక్కడే ఉన్నాడా ఇళ్ల పట్టాల మీటింగ్ కోసం అనేసి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళాలా అంటే వీళ్ళు అసలు అక్కడ జరిగిన పెద్ద తప్పు ఏంటంటే అధికార పక్షం వాళ్ళందరూ కూడా జగన్ గారిని కన్విన్స్ చేసే ధైర్యం ఎవరికీ లేదు భయస్తులు పిరికితనం ఏంటి విషయం అంటే వాస్తవంగా ఆ రోజున ఎల్లుంటే వెళ్ళి వీళ్ళందరూ సీరియస్గా మాట్లాడి అర్జెంటుగా పట్టుకోండి అంటే అసలు ఈ గొడవే ఉండేదిగా వీళ్ళందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు ఎందుకు అంటే హౌసింగ్ స్కీమ్ బాగా పబ్లిసిటీ కావాలని జగన్ ఫీలింగ్ ఆ స్కీమ్ స్టార్ట్ అయిన రోజు ఇది కనుక తెర మీదకి వస్తే ఇది బ్యానర్ హెడ్డింగ్ అవుతుంది హౌసింగ్ స్కీమ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అది జగన్ తిడతాడు అప్పుడు జగన్కి చెప్పాలి ఇట్లట్లా ఉంది కాబట్టి మేము వెళ్ళి ఒకసారి చూసి వస్తామంటే మీడియాతో చెప్తారు ఇది సగం అది సగం రెండు వచ్చేది కదా చెప్పలేదు అంటే వీళ్ళకి ఆ చెప్పే ధైర్యం చాలా వీళ్ళంతటి వీళ్ళు డెసిషన్ తీసుకుంటే అది కనుక బ్యానర్ హెడ్డింగ్ అది వచ్చిందంటే వీళ్ళని పిలిచి తిడతారేమో అని భయపడ్డారు సైలెంట్గా ఆగిపోయారు అది నాలుగు రోజుల తర్వాత చంద్రబాబు అనౌన్స్ చేశాక అది కూడా చంద్రబాబు ఇక డిసైడ్ అయిపోయాడు ఆయన ఈ మూడు నాలుగు రోజుల పాటు ఆ రాబిన్ శర్మ అని ఎవరు ఉన్నారు కదా వాళ్ళ టీంతో మదనం చేయించుకుని రకరకాలైంది ఎంత బీజేపీకి పోతుంది ఇదర్ వైసీపీ వర్సెస్ బీజేపీకి వెళ్తుంది మీరు సాంతం పక్కకి వెళ్ళిపోతారు కాబట్టి మీరు కూడా హిందుత్వాన్ని భుజానేసుకోండి ఇప్పుడు మమతా బెనర్జీ చేత కనుక అక్కడ ఏం చేస్తున్నాడు పీకే తులసి మొక్కలకి నీళ్ళు పోయించడం లేకపోతే అమ్మవారి గుళ్ళకి పంపిస్తాం ఈ మధ్యం చేస్తున్నాడు కదా అదే టైప్లో ఇక్కడ వీళ్ళు మీరు సాంతం హిందుత్వ స్టాండ్ తీసేసుకోండి కన్వర్సన్స్ మీద మీరు మాట్లాడేయండి అని చెప్పారు అది చెప్పాక అప్పుడు బయలుదేరిళ్ళాడు ఆయన ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఇక అప్పటికప్పుడు విజయసాయి రెడ్డి పరిగెత్తుకెళ్ళారు ఆయన వచ్చారు అప్పుడు ఆయన వస్తున్నాడంటే సాధారణంగా టీడీపీ వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు కదా వాళ్ళు రాయేస్తారు అదిగో చూసారు ఇది టీడీపీ కొట్టడానికి ఇదే సాక్ష్యం పగలగొట్టుడు పోయాడు వాడు పగలబడి నవ్వుకుంటూ ఉంటాడు పక్కన సినిమాల్లో వెళ్ళను కనుక వాడు చేస్తే తర్వాత నువ్వు అని వీళ్ళు కొట్టుకుంటారు చూడండి ఆ సినిమా టైప్ అయిపోయింది అంటే ఇక్కడ ఇద్దరిది ప్రీ ప్లాన్డ్ అనుకోవాలా చంద్రబాబు గారు ప్రీ ప్లాన్డ్ గానే వెళ్ళారా మరి అలా అనుకుంటే ఇద్దరు ప్రీ ప్లాన్డ్ కాదు ఇద్దరు కూడా రాజకీయ గేమ్ చేసుకోవాలనుకున్నారు అంతే రాజకీయంగా ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నారు కానీ ఇద్దరికీ కూడా నిజమైన దోషి పట్టుబట్టడం ఏం పెద్ద ఇష్టం లేదు అక్కడ అంత కమిట్మెంట్స్ ఆ లెవెల్స్ ఏం లేవు నిజమైన దోషి దొరకాలన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకు ఉంటుంది కాస్త బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇది కాకూడదు అనేది వాళ్ళకి గొళ్ళల్లో జరగకూడదు వీళ్ళు ఏంటంటే మా చేతికి మట్టి అంటకూడదు ఎదురువాళ్ళని దోషిగా చూపెట్టాలి ఇప్పుడు జనాలలో టీడీపీ వాళ్ళు కూలగొట్టుచుంటారు అని వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతారు వైసీపీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అని టీడీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోగలుగుతారు కానీ జగను చంద్రబాబు జయించాడని ఎవడు అనుకోరు ఇంక్లూడింగ్ బీజేపీ కూడా అనుకోదు అనుకోవాలి నిజమైన తటస్థులు ఏమనుకుంటారు అనవసరంగా గొడవలు కాకుండా అసలోని పట్టుకోండి అది నిన్నటికి దారిలోకి వస్తుంది శాంతి కమిటీలు ఈ శాంతి కమిటీలు ఫస్ట్ రోజున ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ చేయాల్సిన పని ఆ రోజున ఇన్సిడెంట్ జరగగానే ఫస్ట్ ట్రిప్ అంతర్వేది జరగగానే పిచ్చోళ్ళు తేనెటీగలు పనికి మాలిన స్టేట్మెంట్లు ఇచ్చుకోకుండా ఎప్పుడో అప్పుడే అన్ని గుళ్ళని ఎలర్ట్ చేస్తుంటే ఇప్పుడు ఈ ఉద్రిక్తతలు రెచ్చగొట్టే వాళ్ళది బయటకు కనబడదు చాలా కూబిలాగా చేస్తారు నేను అప్పుడు ఇది ఈనాళ్ళు ఉన్నప్పుడు మేము చూసాము సిటీ కేబుల్లో ఉన్నప్పుడు టచ్ అయితే ఎప్పటికి దొరికారు వాళ్ళు దీన్ ధరణ్యం మనకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏమన్నా పోని భారీగా పెద్ద పెద్ద ముదుర్ల వాచ్ మెకానిక్లు కండక్టర్లు ఈ స్థాయి వాళ్ళు జనాల మధ్యలో మన పక్కనే ఉన్నారు వాళ్ళ దగ్గర బెంగళూరులో కారు బోల్తాబడి అందులో ఒకడు చచ్చిపోయి అందులో టైమర్ బాంబులు దొరికితే అందులో పెద్ద శక్తివంతం కాదు బట్ ఒక బిల్డింగ్లో ఒక గోడ పగల కొట్టగలో కొంత ధ్వంసం చేయగలరు అప్పుడు అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అక్కడి నుంచి ఆరాధిస్తే దాని ఇంపాక్టు కృష్ణా జిల్లా నూజివీడులో మామిడి తోటలో తయారు చేస్తున్నారు ఇది అనేదాకా వచ్చింది
ఈ లోపుగా ఏమైంది అప్పుడు కూడా మత ఘర్షణ రేపు కొట్టడానికి ఏదో సంస్థోళ్ళు అటు రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు దీని వెనకాల బీజేపీ వాళ్ళు ఉంటారు ఆర్ఎస్ఎస్ ఉంటారని వీళ్ళేమో నిరూపించని అనవసరంగా మాట్లాడద్దని వచ్చింది ఫైనల్గా దొరికిన వాళ్ళు వాళ్ళు దొరికేదాకా వీళ్ళే ఇప్పుడు అడిగనక దిగ్విజయ్ సింగ్ వీళ్ళందరూ పనికి మాలిన స్టేట్మెంట్ ఇచ్చి మాలేగావ్ పేలుళ్ళోనున్న ఆటెట్లలో సాధ్వి ప్రాచీకి సంబంధించిన ఒక 2 వేలర్ దొరికితే ఆవిడ ఎప్పుడు అమ్మేసింది తర్వాత ఆవిడ సన్యాసిని అయింది దేశమంతా తిరుగుతుంది ఆవిడ 2 వేలర్ ఆవిడ యంగ్గా కాలేజీలో ఉన్న రోజుల్లో వాడిని 2 వేలర్ అమ్మేస్తే అది ఎవడో దాంట్లో బాంబు పెట్టి వేలిస్తే ఈవిడే పెట్టిందని చెప్పేసేసి ఇది హిందూ ఉగ్రవాదం అని చెప్పి రేకెత్తిచ్చి అసలోడు తప్పించుకుంటే ఆడు డేవిడ్ యాడ్లీ గారు అమెరికాలో దొరికినప్పుడు ఆడు చెప్పిన తర్వాత ఇక్కడ బట్ ఈవిడ మాత్రం వదిలిపెట్టాల ఈవిడికి మళ్ళీ 4 కేసులు యాడ్ చేసి ఈవిడికి ఒక సైనిక అధికారి ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళు వీళ్ళు కలిసి బాంబులు తయారు చేసి